తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సాధన దీక్షకు మద్దతుగా చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పులవర్తనాని పిలుపు మేరకు టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రభుత్వంపై నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కార్యకర్తలు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహంకు పూలమాల వేసి నివాళులర్పించారు. करोना బాధితులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో దీక్ష కూర్చుంటున్నారు. మరి వారికి మద్దతుగా చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, మరి అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు, మరి నియోజకవర్గ బాధ్యుడు మరి చిత్తూరు జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు అయిన శ్రీ పులివర్తి నాని ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం తరపున మేము ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ దీక్ష కూర్చున్నాము. మరి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరపున మా డిమాండ్లు ఏమంటే, ఆక్సిజన్ కొరతతో మరణించిన ప్రతి కరోనా పేషెంట్కు 25 లక్షలు ఇవ్వాలని, మరి అదేవిధంగా కరోనాతో చనిపోయిన ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఇవ్వాలని, మరి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబదారుడికి 10,000 ఇవ్వాలని, మరి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులని ప్రైవేట్ టీచర్లు వాళ్ళకు కూడా ప్రతి కుటుంబానికి 10,000 ఇచ్చేసి, మరి ఈ కరోనా టైంలో లాక్డౌన్ టైంలో ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ విధంగా మేము చంద్రగిరి నియోజకవర్గం తరఫున అందరం మేము దీక్ష కూర్చున్నాం. బాబు గారి ఆదేశాల మేరకు అమరావతిలో బాబు గారి దీక్షకు మద్దతుగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం తరఫున సాధన దీక్షలో పాల్గొన్నాము. ఈ సాధన దీక్షలో మేము కోరేదేమంటే ప్రభుత్వాన్ని, భవన కార్మికుల్ని, ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని, తర్వాత ఆక్సిజన్తో మరణించిన ప్రతి ఒక్కరికి 25 లక్షలు, కరోనా కుటుంబాలకు కరోనాతో ఇబ్బంది పడిన ప్రతి మనిషికి 15,000 చొప్పున, తర్వాత అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వము సహాయ నిరాకరణ చేస్తుంది. వీటిని విడనాచి మన రాష్ట్రాన్ని కరోనా బాధితుల్ని అందరినీ ఆదుకోవాలని ఈ దీక్ష చేపట్టాము చంద్రబాబు నాయుడు గారి మద్దతుగా. దయచేసి ఈ కార్యక్రమాలన్నీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా బాధితులను ఆదుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాధన దీక్ష చేస్తున్నారు. వారికి మద్దతుగా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ పార్టీ ఆఫీస్ నందు ఇన్ఛార్జ్ నాని గారి ఆధ్వర్యంలో ఈరోజు దీక్ష చేయడం జరుగుతూ ఉంది. కరోనా బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండవల్లి అధికార నివాసం నుంచి బయట వచ్చి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణను తీసుకోండి, అదేవిధంగా తమిళనాడులో కూడా 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకంతా కూడా కరోనా వ్యాక్సిన్స్ వేస్తున్నారు, కానీ ఈ రాష్ట్రంలో 45 సంవత్సరాలు పైబడిన వారికి వేయడం హేయమైన చర్య. కాబట్టి ప్రభుత్వం కరోనా బాధితులని ఆదుకోవాలని కోరుకుంటున్నాను.